గతంలో చంద్రబాబు నాయుడు జనభూమి కమిటీలు పెట్టాడు కదా, జగన్ వచ్చినాక వారంటీ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆ జనభూమి కమిటీలు బాగున్నాయి, ఈ వారంటీ వ్యవస్థ బాగుంది. వారంటీ వ్యవస్థ బాగుందండి. ఎందుకంటే ఎందుకు బాగుంది? ఎందుకంటే జన్మభూమి కాబట్టి అప్పుడు మండలం చుట్టూరు తిరగాల్సి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ అప్పుడు ఇంటికే వచ్చారు. అది మరి వాలంటీర్స్ మాకు మీకు తెలియని అని చెప్పి చేస్తున్నారా? చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. మరి వాలంటీర్స్ మీ డేటా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లలు నేర్పిస్తున్నారు చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. అయ్యేం లేదండి, వాళ్ళు ఒట్టి ఊహాగానాలు. మరి పవన్ కళ్యాణ్ దాంట్లో నిజం లేదంటావా? నిజం లేదు, అంత అబద్ధమే, పచ్చి అబద్ధం. టీడీపీ జనసేన కుమ్మక్కయ్యి అంత అబద్ధం చెప్తున్నారు. మరి టీడీపీ జనసేన కుమ్మక్క అంటున్నాం, మరి రేపు వాళ్ళు రెండు ఇద్దరు కలిసిపోతుంది అన్నారు, జగన్ ఓడిస్తాం అంటున్నారు. ఓడిస్తా అంటే అవన్నీ కళ్ళు అనుకోవటమే, రేత్రి అనుకోవటమే. అన్నీ జగన్ ఓడేయటం అనేటిది, జగన్ ఓడేయటం అంత అసంభవం. మళ్ళీ 2024లో జగనే గెలిచేది. మళ్ళీ జగన్ ఓడి అసంభవం అంటున్నావు? ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా యాడ్ అయితే ముగ్గురు కలిస్తే అప్పుడు జగన్ పరిస్థితి ఏంది? సింహాలు సింగిల్గా వచ్చినా అన్నా సార్ చెప్పు, పందులు గుంపులు గుంపులు వచ్చినా సింహం సింగిల్గానే వచ్చింది. మరి జగన్ సొంత నిజవర్గం పులివెందులని ఈసారి జగన్ ఓడిస్తాం అంటున్నారు కదా, అంత దమ్మున్న మగోడు ఎవరు లేడు, జగన్ మీద పోటీ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు జగన్ పరిపాలన? నాకైతే మళ్ళీ 2024 జగనే వస్తాడు అనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ జగన్ సైకో అంటున్నాడు, సైకో పోవాలి, సైకిల్ రావాలంటున్నాడు. 2024 పప్పు గాండి మంగళగిరి మీద గెలవమని చెప్పండి, అంతే అంతే. నువ్వేమనుకుంటున్నావు జగన్ గెలుస్తాను అనుకుంటున్నావు? జగన్ ఖచ్చితంగా 2024 గెలుస్తాడు అనుకుంటున్నాను, పక్కాగా, పక్కా 100% జగన్ సీఎం 2024. మరి ఇక్కడ ఎట్లా ఉంది అద్దంకిలో? ఎలా ఉంది అద్దంకిలో? గొట్టిపాటి రఘుమర మేనం బాగా పనిచేస్తున్నాడు, పాను అన్నిరెడ్డి గారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు పాను అన్నిరెడ్డి వచ్చినాక? 100కి 100% సంతృప్తిగానే ఉంది, అసంతృప్తిగా ఏమి లేదు. మరి ఎలాగ ఇప్పుడు ప్రతి గ్రామంలో వైసీపీ పార్టీ రెండు గ్రూపులుగా ఉన్నాయంట, రెండు గ్రూపులని కలుపుకొని పోతున్నాడు అన్నిరెడ్డి? అంటే చెప్పిన నాయకులను బట్టి ఉండిద్దండి, కాకపోతే ఈయన వచ్చిన తర్వాత కొద్దిగా మారిపోయింది ఊళ్ళో. 100% అనిమిరెడ్డి గారి కల్లే సపోర్ట్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ ఉందంట, గెలుస్తాడు అయితే రేపు అనిమిరెడ్డి? ఖచ్చితంగా 15,000 నుండి 20,000 మెజార్టీతో గెలుస్తాడని నా అంచనా. మీరు అందరూ వైసీపీ పార్టీనా? ప్రతి వాళ్ళు ఎవరు మైకి పెట్టిన 15,000 నుంచి 20,000 అని చదువుతున్నారు? లేదండి, నేను ఇంతకుముందు మా తాతల నాడు ఏదో టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కాకపోతే 2014 మా తండ్రి వైఎస్ఆర్, నేను 2019 వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు 2024 కూడా వైఎస్ఆర్సీపీ.